హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ కోవా బాల్స్ ఇది ఇంట్లో ఎంత ఈజీగా సింపుల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీన్ని అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు పాలని కాగబెట్టి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి ఈ పాలని ఇలాగే మనము కలబెడుతూనే బాయిల్ చేసుకోవాలి ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండి చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా దీంట్లోకి ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి అవసరమైతే మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఇలాగ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ లోపలే మనకి ఇదంతా రెడీ అయిపోతుంది ఈ కోవా అంతా ఇలాగ గట్టిగా వచ్చి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది ఇవి అయిపో ఇలాగా కుక్ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ ని ఇలాగా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయంగానే మనకి కొంచెం గోరువెచ్చగా వచ్చేస్తుంది మన చేయి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడు వీటిని బాల్స్ లాగా రెడీ చేసుకోవచ్చు మనకి చాలా సాఫ్ట్గా కావాలి అనిపిస్తే ఇలాగా రెడీగా తీసేసుకోవచ్చు అదే మనకు కొంచెం గట్టిగా కావాలి అనిపిస్తే ఒక టూ అవర్స్ కనుక మనం గాలికి అలాగా ఆరబెట్టేసినట్టయితే మనకి బాగా డ్రై అయిపోతాయి చాలా చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా మనము కోవా బాల్స్ని రెడీ చేసేసుకోవచ్చు చూసారుగా నేను చాలా తక్కువ క్వాంటిటీనే చేశాను కానీ చాలా వచ్చేసాయి బాల్స్ ఎంత సింపుల్గా కోవా బాల్స్ రెడీ అయిపోయినాయి కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆల్మండ్స్ కానీ పిస్తా కానీ క్యాష్యూస్ కానీ ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు పౌడర్ చేసుకొని కూడా వీటిని కొద్ది రోజులు ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవి పాడవకుండా కూడా ఉంటాయి చాలా ఈజీగా మనకి కోవా బాల్స్ రెడీ అయిపోయినాయి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మీక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్